Hi friends, meeru chustunnaru Eswar Tech YouTube channel. Meemu pette latest updates meeru miss kaakunda chudali ante subscribe chesi pakkane unna bell icon ni click chesi all pai tap cheyandi friends. Hi friends, welcome to Eswar Tech YouTube channel. Friends, ee video laithe meekosam oka adbhutamaina WhatsApp status kosam oka manchi beautiful full screen love lyrical video aithe nen create aithe chesan friends. So basically cheppalante meeku ishtam ochina vaalla photos nu pettukoni oka animation lo manaku heart ani paina create cheskon daniki lyrical animation create cheskunte effect aithe chaala ante chaala kirraga untundi. Cheppalante ippudu meeru display meeda demo chustunnaru kada, same ade vidhanga mee oka photos nu pettukoni avanni animations nu create cheskoni oka adbhutamaina status ga create ane chesukochu. సో ఆ యొక్క వీడియోని నేను క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలామంది కూడా చూసి చాలా బాగుందన్న వీడియో చేయండి అని చాలామంది కూడా అడిగారు. ఫ్రెండ్స్, నేను ఈ యూట్యూబ్లో ఏవైతే డైలీ వీడియోస్ పోస్ట్ అనేది చేస్తున్నానో 1 అవర్ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అనేది చేస్తాను. అవి మీరు ముందే చూడాలనుకుంటే నా యొక్క ఇన్స్టాగ్రామ్ మీరు ఫాలో అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి నన్ను ఫాలో అవ్వండి. నేను పెట్టే డైలీ వీడియోస్ 1 అవర్ మీరు ముందు తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ను పెట్టుకొని అవన్నీ యానిమేషన్స్ను క్రియేట్ చేసుకుంటే ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చెప్పాను కదా అవన్నీ ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలి ఫుల్ క్లారిటీగా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలానే నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీ టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 9:16 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తా. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ నేను వచ్చేసి కొన్ని ఇక్కడ నేను ఫుల్ స్క్రీన్లో వచ్చేసి నేను ఒక 3 ఇమేజ్ని అయితే సెలెక్ట్ అనేది చేసుకుంటున్నా. మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లు మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. వన్స్ సెలెక్ట్ చేసి మీ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, క్రాపింగ్ మీద టచ్ చేసి ఇక్కడ ఇజ్జుకోల్డ్ మీద టచ్ చేసి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి మనకి ఇక్కడ పక్కన మనకు క్రాపింగ్లో టచ్ చేసి సేమ్ ఇక్కడ ఇజ్జుకోల్డ్ మీద ట్యాప్ ఇచ్చేసాక మీ 2 ఫింగర్స్ను తీసుకొని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మనకి ఇలా యానిమేషన్ పెట్టుకోండి. ఓకే, సో ఇలా నేను డ్రాగ్ చేస్తున్నా చూడండి, మీరు కూడా ఇలా డ్రాగ్ చేసి కరెక్ట్ యానిమేషన్ ఇచ్చేసి టిక్ మార్క్ను రైట్ ఇవ్వండి. సేమ్ ఇలా ఆల్ ఇమేజ్ మీరు ఎన్ని ఇమేజ్ కావాలో అన్ని ఇమేజ్ కూడా కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ను రైట్ ఇచ్చేసి సేమ్ ఇంకా లాస్ట్ ఫైనల్గా ఒక ఇమేజ్ ఉంది. ఓకే, సో ఈ ఒక్క ఇమేజ్ కూడా నేను కరెక్ట్ యానిమేషన్ పెట్టేసి నేను టిక్ మార్క్ను రైట్ ఇస్తున్నా. సేమ్ అదే ఇమేజ్ మీరు టచ్ చేసి కింద స్క్రోల్ చేస్తే మనకు విగ్నైట్ అనే ఆప్షన్ ఉంది, సో ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి సేమ్ ఇలా ఆల్ ఇమేజ్కి అన్ని ఇమేజ్ కూడా అది మనకు మార్కులు ఎనేబుల్ చేసి సేమ్ ఇది కూడా ఎనేబుల్ చేసుకోండి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఇక్కడతో అన్ని ఫొటోస్కి కరెక్ట్ యానిమేషన్ వచ్చేసింది. ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఎవీ ప్లేయర్ టెంప్లెట్ అనేది ఇస్తాను. ఈ యొక్క టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసిందా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసుకుని ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి యాడ్ ఇచ్చేయండి. యాడ్ ఇచ్చేసి మనకు ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ మళ్ళీ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింద స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ బ్లెండింగ్ లెక్క వచ్చేసి సింపుల్ ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ మళ్ళీ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి ఫస్ట్ టెంప్లెట్ కూడా మ్యూజిక్ అయితే రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేను రిమూవ్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ అదే లిరికల్ మీద టచ్ చేసి ఒకసారి వెరిఫై చేసుకోండి. చూడండి, యానిమేషన్ అయితే ఎంత అమేజింగ్ ఉందో, వావ్ చాలా అంటే చాలా బాగుంది కదా. సేమ్ ఇంకా ఎఫెక్ట్ కావాలంటే అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింద స్క్రోల్ చేస్తే కలర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. కొద్దిగా కలర్ను ఒక మినిమం ఒక 140 అలా పెట్టేసి మనకు ఇది కూడా ఒక మినిమం ఒక 80 ఒక 40 అలా ఇచ్చేసి సేమ్ ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి, యానిమేషన్ అయితే ఎంత అమేజింగ్ ఉందో, వావ్ చాలా బాగుంది కదా. గాయస్, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, ఇక్కడతో మన ఫోటోకి యానిమేషన్ సెటప్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి
ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి ఆ యొక్క టెంప్లెట్తో పాటు కలిపి అక్కడ నుంచి డౌన్లోడ్ చేస్తే మనకి యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ ఫుల్ స్క్రీన్ అని ఉంది. ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ అదే మళ్ళీ టెంప్లెట్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు క్రోమాక్ అని ఆప్షన్ ఉంటుంది. వన్స్ క్రోమాక్ లెక్క వచ్చేసి ఇది ఎనేబుల్ చేయండి. సో ఎనేబుల్ చేసి ఇక్కడ కీ కలర్ మీరు ఎప్పుడైతే పింక్ అని ఇస్తారో అప్పుడే మనకు వర్కౌట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. 50-50 ఇచ్చేసి టిక్ మార్క్ని రైట్ ఇచ్చేసి ఈ యొక్క లిరికల్కు ఉన్న మ్యూజిక్ కూడా నేను రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేనైతే రిమూవ్ చేశాను. సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి గాయ్స్, యానిమేషన్ అయితే ఇంకెంత పవర్ఫుల్గా ఉందో, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది. ఓకే, సో ఇక్కడతో మన ఫొటోస్ యాడ్ అయిపోయి ఆ యొక్క టెంప్లెట్ యాడ్ అయిపోయింది, లిరికల్ వీడియో వచ్చేసింది. ఇంకేంటి నెక్స్ట్, ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, ఇక్కడ షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా మనకు లోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ అయిన ఫ్రెండ్స్, ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి. ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అనే మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలా నేను ఒక్కడిని నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నవ్వు.